ఇదిగోండి అమ్మ చూడండి, ఇది ఆపాకు చూడండి, లేత ఆకు తెచ్చుకోవాలి. ఇది అంటే చివరిలో వచ్చిన ఆకుల్లోనూ చిన్న అయినా పెద్ద అయినా లేతయే. ఈ లేత ఆకులు తెచ్చుకుంటే మనం పనికొస్తుంది. దేనికి పనికొస్తుంది పెద్దమ్మ? అదే అనుకోవద్దు మీరు. ప్రతి ఒక్కరికి కూడా సుండ్రు ఎక్కువైపోతుంది. సుండ్రు ఎక్కువైపోయి దాని వల్లే బాగా దురదొచ్చి గోక్కొని అంత పొట్టులా రాలిపోతుంది. పొట్టులా దువ్వుతుంటే పొట్టులా రాలిపోవడము అలాంటివన్నీ ఉంటాయన్నమాట. దానివల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. ఇవాళ ఒక్కరోజు అయిపోయింది కాదు, ఈ ఒక్కసారి సుండ్రు వచ్చిందంటే వదలనే వదలదు. కాబట్టి నేను ఇప్పుడు చేస్తున్నాను, చేసింది చూసి నేను ఎలా చేస్తున్నానో మీరు అలా చేసుకోవాలని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇవ్వండి, సపోర్ట్గా రండి, సబ్స్క్రైబ్ చెయ్యండి. చేసినాక ఇది చూసి నాకు మంచి కామెంట్లు పెట్టాలని మరీ మరీ కోరుకుంటున్నాను. నాకు తెలిసింది అయితేనే చేస్తాను, కానీ తెలియంది మాత్రం నేను చెయ్యను. ఏదో లేదు దొరికినాయి కదా అని చెప్పి ఏది పడితే అది పట్టుకొని చేసి ఇవ్వాల్సిన పని నాకు లేదు. నేను మంచి చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ ఆకు దూసుకున్నామమ్మ. ఇప్పుడు ఇవి కొంచెం దంచుకుందామమ్మ. ఇలా మెత్తగా దంచుకోండి అమ్మ. చూసారా ఎంత మెత్తగా ఉందో? అంటే మెత్తగా అంటే గంధంలా కాకుండా ఇగో ఇలాగా మరి మనం రోల్ ఉండేలాగా ఉంటే బాగా వచ్చేస్తుంది. రోల్ ప్లేస్ దంచుకోండి. ఈలోపు ఏడు నీళ్ళు పెట్టుకోండి అమ్మా. నేను ఏడు నీళ్ళు పెట్టాను, కాగుతున్నాయి. అంటే కెరలు లేదు, కెరలిన తర్వాత నేను చూపిస్తాను మీకు. నీళ్ళు అమ్మా ఇలా కెరలేటప్పుడు మీరు ఏం చేయాలంటే మంచి పసుపు సిటికిడి పసుపు వేయాలి. ఇదమ్మా కెరులుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాపకు జాగ్రత్తగా కొద్ది వేసుకోవాలి. జలంసర తెప్పలలో వేసుకోవచ్చు కానమ్మా, మనం వంటాయి చేసుకుని కూరలో వండుకుంటాం కదా, సేదుగా ఉంటుంది. అందుకని నేను ఎలా టాట్లకని చెప్పి ఈ దాకా అట్టు పెట్టుకుంటాను. అందుకని చెప్పి ఇంకేం కాదు. ఇప్పుడేం చేయాలంటే ఇగమ్మా మనం దీపారాధన చేసుకుంటే ఇచ్చేస్తాం కదా, ఆ కర్పూరం బిళ్ళలు ఇవి. ఈ బిళ్ళలు 5 బిళ్ళలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి నలిపి చేసేద్దాం. కొద్దిగా రసం దిగేదా కొంచండి అమ్మ. గంటల తరబడి ఏమి ఉంచక్కర్లేదు, రసం దిగిందా కొంచండి. మీకు ఆయిల్ ఆకుగా దొరికేలాగా ఉంటే అది కూడా ఒక 4 ఆకులు వేయండి, చాలా మంచిది. పొరటాళ్ళప్పుడు బాలింతలకి ఆ వాయులాకు వాడతాం, గుర్తుందా మీకు? గుర్తుండేలాగుంటే వాయులాకు తెచ్చి 4 ఆకులు వేయండి. ఎందుకంటే గజ్జి తామర కురుపులు అన్నీ ఉంటాయి కదా, అలాంటి ఉంటేలా ఉంటే పోతాయి. పిల్లలే కాదు, పెద్దోళ్ళే కాదు, ముసలోళ్ళే కాదు, ప్రతి ఒక్కరికి కూడా అది అవసరం అనమాట. అది నేను చెప్తున్నా. ఇందులో వేసుకున్నాం అనుకో సూపర్గా ఉంటుంది. ఇది అది కలిసి మళ్ళీ ఎప్పుడు మనకు రమ్మన్నే రావు అనమాట. కురుపులే కానీ దురదలే కానీ ఏమైనా మనీ రావు. అందుకని చెప్తున్నాను, నేను ఎంత మంచిదైతేనే చేస్తాను, చెడ్డదైతే చెయ్యను. మీరు తెలుసుకొని పెద్దవాళ్ళకి తెలిసే ఉండొచ్చు ఇది. పిల్లలకు తెలీదు, ఏటో అనుకోవద్దు. తెలుసుకొని చూసి నాకు నా టీటీవీ ఛానల్ చూడాలని కంపల్సరీ చెప్తున్నాను. శ్రీకాకుళం పల్లెరుసులు ఛానల్ చూసి మంచి కామెంట్లు పెట్టండి నాకు. మా చూడండి ఇలా కెర్రిన తర్వాత ఆకు కూడా బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇలాంటప్పుడు మనం వడపోసుకోవాలి. చల్లారిన తర్వాత వడపోసుకోండి అమ్మా నీళ్ళు. పోసేనా చూసారా, ఈ వడపోసుకున్న తర్వాత ఈ నీళ్లు మనం తలకు పోసుకోవాలి. తలకు పోసుకున్న తర్వాత మరి కళ్ళ మీద పడుకోకుండా కొద్ది పోసుకొని ఒక 10 నిమిషాలు పట్టు ఉండండి. ఉంటే ఏమి నష్టం ఏమి లేదు. మన తల మీద ఏది ఉన్నా కనీసం సుండ్రని కాదు, ఇంకా ఏది ఉన్నా సరే పోతాయి అనమాట, పట్టా పంచులు అయిపోతాయి. సుండ్రు మాత్రం అట్టలు అట్టలుగా వచ్చేస్తుంది, మనకి ఇబ్బంది అంటూ మన కంటికి కనబడదు సుండ్రు పోయినట్టు. చాలా బాగుంటుంది. ఇంకా వదలపోయినప్పుడు మీరు వారానికి 2 సార్లుగానే పోసుకోవాలని నా కోరిక. అది సుండ్రు ఉండకూడదు అసలు. చూడండి నీళ్ళు ఇందులో పోస్తున్నాను, కొండలు కాబట్టి కనబడట్లేదు. ఇందులో పోస్తున్నాను, ఉన్న నీళ్ళు దాచుకుంటున్నాను.
పారేవద్దు, ఎక్కువ నీళ్ళు ఉన్నాయనుకో పడేయవద్దు, మళ్ళీ మరుసటి రోజుకు మళ్ళీ ఉంచుకొని మళ్ళీ చేసుకోండి. మీరు ఇంత విధంగా ఇన్ని విధాలుగా చెప్తున్నాను, ఇది బంగారంతో సమానం ఈ నీళ్ళు.